हलो अंडी नमस्ते वेलकम टू स्वीट मॉम रेसिपीज चूपिंचेदी मा अक्क वाल्ल फ्रेंड्स तो कलिसी तिरुमल श्रीवारी सेवकु वेल्लारंडी वाळ्ळु एला अप्लाई चेसारु एम चेसारु ई वीडियोलो अन्नी डीटेल्स तो चेप्तानु चूडंडी श्रीवारी सेव चेयालंटे आन्लाइन लो ओक नेल मुंदे अप्लाई चेसुकोवालंडी మనకు సేవ దొరకాలంటే 10 కాని 12 మంది కాని అంతకంటే ఎక్కువ ఉంటే సేవ దొరుకుతుందండి వాళ్ళందరూ ఒకే ఏరియా నుంచి ఒక గ్రూప్ గా వెళ్ళాలండి అందరి ఆధార్ కార్డ్ డీటెయల్స్ తీసుకుంటారండి ఒక ఫోన్ నంబర్ మీద రిజిస్టర్ అవుతుందండి ఏ ఫోన్ నంబర్ మీద అయితే రిజిస్టర్ అయిందో ఆ ఫోన్ నంబర్ కి కోఆర్డినేటర్ డీటెయల్స్ అన్ని పంపిస్తారన్నమాట లేడీస్ జెంట్స్ అనే భేదం లేదండి ఎవరైనా వెళ్ళొచ్చు శ్రీవారి సేవకు ఫోన్ నంబర్ కి డీటెయల్స్ పంపిస్తా ఉన్నారు కదా ఇదిగోండి ఇక్కడ కలర్ చూపిస్తున్నారు కదా ఆ సారీస్ రెండు అవుతే తీసుకోవాలండి రెండు సారీస్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ స్క్రాప్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట ఈ గ్రూప్ అంతటికి ఒక గ్రూప్ లీడర్ ఉంటుందండి ఆ గ్రూప్ లీడరే మిగతా వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ సేవ చేస్తున్నారు చూడండి వీళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి 12 మంది లేరన్నమాట లేడీస్ 11 మెంబర్స్ ఉన్నారండి జెంట్స్ ఒకరు ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా ఒకే గ్రూప్గా ఒకే రోజు వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారన్నమాట వీళ్ళందరికీ కూడా రూమ్ ఫెసిలిటీ ఫ్రీగా ఇస్తారండి 7 డేస్ మనం సేవ చేయాలన్నమాట శ్రీవారికి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు చేయాలనేది వాళ్ళకి స్లాట్ అలాట్ అయి ఉంటుందన్నమాట ఆ రోజులో వీళ్ళు వెళ్ళి సేవ చేస్తారండి రూములు కూడా ఫ్రీ ఇస్తారు భోజనం కూడా అక్కడ ఉచితంగా పెడతారు అక్కడికి తినొచ్చండి వారం రోజుల్లో మనం ఒక్కొక్క దిక్కుల ఒక్కొక్క సేవ ఇస్తారండి ఇంకా వీళ్ళందరికీ ఇక్కడ అన్నదానం చేసే దిక్కుల సేవ ఇచ్చారండి వీళ్ళ సేవ చేస్తున్నారండి ఇక్కడ ఫోను అలా ఉంది కాబట్టి వాళ్ళు ఫోటోలు తీసుకున్నారండి వీడియోలు కూడా తీసుకుని చూపిస్తున్నారన్నమాట చూడండి అన్నదానం దగ్గర ఒక సేవ అయింది కదండి ఇంకో సేవ అంట లడ్డూస్ కౌంటర్ దగ్గర ఉంట చూడండి అక్కడ ఇచ్చారంటండి ఇంకొక రోజు సేవ అండి పువ్వులు ఉంటాయి చూడండి పువ్వుల డెకరేషన్ దగ్గర రెండు రోజులు ఇచ్చారంటండి సేవ అట్లా మనకి వారం రోజులు ఇస్తారన్నమాట సేవ ఇక్కడ పువ్వులు ఎలా డెకరేషన్ చేస్తున్నారో చూడండి కాకుండా లడ్డూస్ దగ్గర జీడిపప్పు ఉంటుంది చూడండి జీడిపప్పు పీసుల కింద కట్ చేయాలంటండి అలా కూడా ఇస్తారంట సేవ ఇంకొక సేవ మనకి కలనీలా సమర్పిస్తారు చూడండి కళ్యాణకట్ట దగ్గర అక్కడ బ్లేడ్లు ఇవ్వడం కూడా వీళ్ళని సేవ చేయడానికి ఇస్తారంటండి మిగతా సేవ కూడా ఏంటంటే వరుసగా అందరినీ పంపించడానికి క్యూ లైన్లో అక్కడ పక్కన వరుసగా వెళ్ళేటట్టు చూడడానికి కూడా సేవిస్తారంటండి అట్లా ఇన్ని రకాలుగా సేవ ఇస్తారంటండి చాలామందికి సేవ చేసుకోవాలని కోరిక ఉంటుంది కదా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి లేకపోతే ఫోన్ ఎలా ఉందో అక్కడ మాత్రమే వీళ్ళు వీడియో తీశారండి మిగతా వాళ్ళలో వీడియో తీయలేదన్నమాట వీళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి విజయనగరం నుంచి ఉప్పాడ కొత్తపల్లి నుంచి వెళ్ళారండి వీళ్ళందరూ కూడా గ్రూప్ లీడర్ అన్నమాట ఆలకించాలన్నమాట ఒకే మాట మీద వీళ్ళందరూ 1 వీక్ ఉండాలి ఉన్నారండి సేవ ఎలా ఉంటుందంటే 6 అవర్కి ఒకసారి గ్రూప్ని మారుస్తూ ఉంటారంటండి అక్కడ గ్రూప్ నేమ్ రాసి ఉంటుందంట అక్కడికి వెళ్ళి చూసుకోవాలంట మార్నింగ్ వెళ్ళి ఆ గ్రూప్కి ఏ సేవ అలాట్ చేశారనేది అక్కడ చూసుకుని ఆ గ్రూప్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నమాట అలా చేస్తారంటండి అందరూ కూడా ఆ గ్రూప్ లీడర్ మాట ఆలకించి వెళ్ళాలండి వీళ్ళందరూ కూడా 1 వీక్ ఉన్నారన్నమాట శ్రీవారి సేవ చేశారు తిరుమలలో మా అక్క చాలా సంతోషపడి ఆ సంతోషాన్ని నాకు ఇలాగ వీడియోలో చూపించమని చెప్పిందండి నేను వీడియో రూపంలో మీకు చూపించాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్